రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సిఐడి తనపై నమోదు చేసిన కేసును దాని ఆధారంగా జుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత వ్యాజ్యంలో విచారణ పూర్తయ్యేంత వరకు ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. మంగళగిరి సిఐడి ఎస్హెచ్ఓ ఏపీఎస్ఎస్డీసీ కార్పొరేషన్ చైర్మన్ కె అజయ్ రెడ్డిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును అభ్యర్థించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం పబ్లిక్ సర్వెంట్ పై కేసు నమోదు చేయాలంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి అవసరమని వివరించారు. ఎలాంటి అనుమతి లేకుండా సిఐడి అధికారులు పిటిషనర్ ను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారన్నారు. వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ గా అనుమతించాలని అభ్యర్థించారు. వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి దీనిపై నేడు విచారణ జరపనున్నారు. రెండు వేల 21 డిసెంబర్లో కేసు నమోదు చేశారు. 22 నెలలు గడుస్తున్నా ప్రాథమిక సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. అరెస్ట్ సందర్భంగా పోలీసులు సిఆర్పీసీ సెక్షన్ 50 నిబంధనలు పాటించలేదు. ప్రస్తుత కేసులో తన కస్టడీ ఎందుకు అవసరమనే కీలక అంశాన్ని రిమాండ్ ఉత్తర్వుల్లో ట్రయల్ కోర్టు విస్మరించింది. రిమాండ్ విధింపుపై తాను లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందన్నారు చంద్రబాబు తరపు లాయర్లు. ఇక చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. దీనిపై చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు కోరనున్నారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు తరపు లాయర్లు బెయిల్ పిటిషన్లు వేశారు. ఇక ఈ అన్ని అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం రామారావు, అప్డేట్స్ ఏంటి? పవన్, ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వివిధ పిటిషన్లు హైకోర్టులో విచారణకు రాబోతుంది. ఆయనకి విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ మీద సస్పెన్షన్ విధించాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ లో ప్రతివాదులుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి, ఏబీసీఐడిని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు ఈ రోజు ఉదయం విచారణ చేస్తాము అని చెప్పింది. ఈ రోజు ఉదయం హైకోర్టులో ఐటమ్ నెంబర్ 11లో లిస్ట్ అయింది. అయితే మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు ఉదయం విచారణకు రాబోతుంది. ఈ రెండు పిటిషన్లతో పాటు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుని సిఐడి కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ ఉంది. ఈ విచారణకు సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ వాళ్ళు కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలి అని చెప్పి కోర్టును అభ్యర్థించారు. ఈ రోజు ఉదయం వరకు కూడా కోర్టు సమయం ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టులోనేమో చంద్రబాబుని సిఐడి కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్, హైకోర్టులోనేమో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో బెయిలు, అదేవిధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందో ఆ రిమాండ్ మీద సస్పెన్షన్ విధించాలని స్క్వాష్ ఛాలెంజ్ దాఖలైన 2 రేళ్లతో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ మొత్తం కూడా ఛాలెంజ్ రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.